అందరికీ పెద్ద హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రధ్యాస్ వరల్డ్. సో ఈ వీడియో ఏంటి అంటే, జస్ట్ 2000 రూపీస్లోనే 2 డేస్ షిరిడీ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా అమేజింగ్ ప్లేసెస్ కవర్ చేశామండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక మ్యాజిక్ షో చూద్దామా? ये खाली टोकरी ऐसा रखेंगे, ऐसा हटाएंगे, जिंदा जानवर आपके सामने बनेगा. अभी कैसे बनता है जी? बनाया नहीं, बना अभी नहीं. हमने माटी नहीं निकाला, थे नहीं जानवर. माटी निकालेंगे हम, माटी निकाल के जहाँ रखेंगे जानवर को, यहाँ बने. ये हमने थोड़ा माटी नहीं, यहाँ रखेंगे. अभी यहाँ बने, नहीं हाथ में नहीं, हाथ खाली होंगे. थैली वाला कर देंगे, थैली जहाँ नहीं, कपड़े का सही. कपड़ा हमारा बिल्कुल खाली है, देखो है ना, खाली कपड़ा. जानवर देखो, ये रहा, ये मुंडी है, ये काज है ना. टोकरी में नहीं, टोकरी खाली है, देखो है ना, खाली. जानवर देखो इधर है. अच्छा ये इसका सब नहीं करना, ये टोकरी बिल्कुल खाली है, देखो है ना, खाली टोकरी. देखो जानवर यहाँ पे, ये मुंडी है, ये कान है, इधर में कई जानवर नहीं, हाथ भी हमारा खाली है. नहीं नहीं ये टोकरी भी खाली है, देखो है ना, खाली. हाँ यहाँ पर है, देखो ये कहाँ, यहाँ ये तो पेड़ है हमारा. आप पेड़ को जानवर समझ रहे. जानवर देखो यहाँ बोलेगा आपके सामने, ये डमरू है और ये टोकरी है. और देखो इधर में कहीं जानवर नहीं, जानवर इधर है, यहाँ बोलेगा देखो आपके सामने. चलो भाई बोल के बताओ जरा, बोला या नहीं बोला? बोला, फिर से समय एक बार बोला. अच्छा ये लोग डमरू को अलग कर रहे हो, ये डमरू यहाँ बन गया, लेकिन मरा बना, मरा देखोगे या जिंदा देखोगे? जिंदा. सही बात है, जो मर गया वो दुनिया से गया. ये इसको है ना, हम बाद में निकालेंगे, इसको इधर बिठा देते. चलो भाई तुम जरा इधर बैठ जाओ, हम तुम्हें बाद में निकालेंगे और तुम जरा बाहर आओ. यहाँ का नहीं, सब दिल्ली का. अगर इसे छोड़ देंगे तो यहाँ से उड़ जाएगा. इसे टोकरी के अंदर बंद कर दे, और अगर आपका हुक्म हो जाए तो इसका एक जोड़ीदार है, उसे भी बुला ली. क्या करें, जोड़ीदार को बुला ली? చాలా బాగుంది కదా. ఇలాంటి షోస్ ఈ ప్లేస్ లో చాలా జరుగుతూ ఉంటాయి. ఎక్కడ అనే డీటెయిల్స్ నేను మీకు వీడియోలో చెప్తాను. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసేయండి. చాలా రోజుల నుంచి షిరిడి వెళ్దాము అని అనుకుంటున్నామన్నమాట. ఫైనల్లీ బాబావారి ఆశీర్వాదం వల్ల షిరిడికి వెళ్ళే ఛాన్స్ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి షిరిడికి ప్రతిరోజు ట్రైన్స్ ఉంటాయండి. జస్ట్ 400 రూపీస్ టికెట్ మాత్రమే. స్టే కోసం సాయి సదన్లో బుక్ చేసుకోవచ్చు. పర్ డే 100 రూపీస్ మాత్రమే ఉంటుంది రెంట్ అనేది. గుడికి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ నుంచి గుడికి బస్సెస్ కూడా ఉంటాయి, ఫ్రీ బస్సెస్. ఆ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సాయి హారతికి ముందే వెబ్సైట్లో బుక్ చేసుకోండి, 400 రూపీస్ ఉంటుంది. ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ ఫోన్స్ అవి నాట్ అలౌడ్. సో ఫోన్స్ అవి లాకర్లో అన్నా మీ రూమ్లో అన్నా పెట్టుకొని వెళ్ళండి. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి శని సింగాపూర్కి వెళ్ళండి. సాయిబాబా గుడి బయట నుంచే చాలా ఆటోస్ ఉంటాయన్నమాట. పర్ పర్సన్ 200 ఛార్జ్ చేస్తారు. సో మినీ వ్యాన్ లాగా ఉంటుంది, అందులో వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే తీసుకొస్తారనమాట. సో మార్నింగ్ మీరు దర్శనం చేసుకున్నారంటే శని సింగాపూర్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకోసారి కూడా మీరు బాబావారి దర్శనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అంతేకాదు, చుట్టుపక్కల బాబావారి స్టే చేసిన ద్వారకామాయి ఇలా చాలా ప్లేసెస్ కూడా ఉంటాయి గుడి చుట్టుపక్కలే, అవి కూడా మీరు చూడొచ్చు.
శని సింగపూర్కి చాలా విశేషమైన చరిత్రే ఉంది తెలుసా. ఈ ఊర్లో ఏ ఇంటికి తలుపులుండవంట. శనిదేవుడే ఊరినంతటిని కాపాడతారని ఆ ఊరి వాళ్ళు బాగా నమ్ముతారు. ఇరిణి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్లేస్. దీని చరిత్ర వింటే గూస్ బంప్స్ వస్తాయి. 300 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో ఉన్న శని సింగపూర్లోకి చాలా వరదలు వచ్చాయి. అప్పుడు ఆ వరదల్లో ఒక రాయి కొట్టుకుని వచ్చి ఒక చెట్టు కింద ఇరుక్కుపోయింది. ఆ రాయ రక్తంతో నిండిపోయిందంట. ఎవరు చూసి ఆ రాయని తీసి పక్కన పెడదామో అని కదిలించినా కూడా ఆ రాయ ఇంచు కూడా కదలలేదంట. దాంతో ఊర్లో వాళ్ళందరూ వచ్చి ప్రయత్నించారంట. అయినా ఆ రాయ కదలలేదంట. ఏంటా అని అందరూ సందేహిస్తుంటే ఒకరోజు గొడ్ల కాపరి కలలోకి శనిదేవుడు వచ్చి, మేనమామ మేనలుడు వరుసైన వాళ్ళు వచ్చి ఆ రాయని ఎత్తితే అప్పుడే ఆ రాయ కదులుతుంది అని చెప్పాడు. నేను సాక్షాత్తు శనిదేవుణ్ణే అని కూడా చెప్పారు. ఆ విషయం వెంటనే వెళ్ళి ఊరు పెద్దలకి చెప్తే అలానే మేనమామ మేనలుడు వరుసైన వాళ్ళు వెళ్ళి ఆ రాయని కదిలిస్తే వెంటనే కదిలిన గుడికి గోడలుండవు, గోపురాలుండవు, అక్కడున్న చెట్లకి నీడ కూడా ఉండదంట తెలుసా. 15 సంవత్సరాల క్రితము ఒక చెట్టు 12 గంటల పాటు నిర్విరామంగా కాలిపోయినా కూడా ఆ చెట్టుకి ఏమీ కాలేదంట. ఆ చెట్టు ఇప్పటికీ పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. అప్పట్లో ఆ చెట్టు కాలినప్పుడు ఆ చెట్టు కింద ఒక పెళ్లి జరుగుతుందంట. అక్కడ వాళ్ళకు కూడా ఏమీ కాలేదంట. ఇదంతా శనిదేవుని మహత్యమే అని ఊరి వాళ్ళందరూ బాగా నమ్ముతారు. అంతటి మహిమగల శనిదేవుణ్ణి ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ చాలా నిష్ఠతో పూజిస్తూ ఉంటారు. ఇక్కడికి మీరు వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీరు వెహికల్లో ఎక్కి వెళ్తారు కదా, వాళ్ళు ఒక ఓపెన్ ప్లేస్లో కార్ని పార్క్ చేసేస్తారనమాట. అక్కడి నుంచి గుడి వరకు నడుచుకుంటూ వెళ్ళమంటారు. మహా అయితే 500 మీటర్స్ ఉంటుంది, అంతే ఈజీగా నడిచేయచ్చు. కాకపోతే వాళ్ళు ఆపిన కార్ దగ్గర కొన్ని షాప్స్ ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని చాలా ఫోర్స్ చేస్తారు ఆ బాస్కెట్ తీసుకోమని, అదని ఇదని. కానీ అవేమీ అవసరం లేదు, ఎందుకంటే అవి దేవుడి వరకు చేరవు, శనిదేవుడి వరకు చేరవు. మధ్యలోనే ఒక దగ్గర అన్నీ అవి వేయించేస్తారనమాట. కొబ్బరికాయలు కూడా కొట్టనివ్వరు, ఎక్సెప్ట్ తైలం. తైలం ఒక్కటి మాత్రమే మీరు స్వామివారికి అభిషేకం చేయడానికి వీలవుతుంది. అది కూడా ఆడవాళ్ళు, శనిదేవుడి మండపం ఉంటుంది దాని మీదకి ఎక్కడానికి అలౌ లేదు. ఒక ఫెన్సింగ్ ఉంటుంది, దాని వెనకాల నుంచే ఆడవాళ్ళు దర్శనం చేసుకోవాలి. ఇక్కడికి మీరు సెల్ ఫోన్స్ అవి క్యారీ చేయొచ్చు, వీడియోస్ కూడా అలౌ చేస్తారు. ఇంతకుముందు ఇక్కడ ఉన్న శని సింగపూర్లో విగ్రహానికి డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు. ఇదంతా నడిచేది ఉండేది కాదంట, లేటెస్ట్గా డెవలప్మెంట్ అంతా చేసి చాలా పెద్దగా బిల్డ్ చేశారనమాట గుడి అంతా. టెంపుల్ అంతా చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వరకు లోపలికి నడవాలి. అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ జరిగేది అది మనకు కనిపిస్తుంది. ఇందాక నేను మీకు చెప్పాను కదా, కార్ వాళ్ళు ఒక దగ్గర ఆపుతారు బాస్కెట్ తీసుకోమని, ఆ వస్తువులు ఏవి దేవుడి వరకు చేరవని. చూసారు కదా, దారిలోనే ఇలా అరేంజ్ చేసేసారు. సో ఆ బాస్కెట్లో అవన్నీ ఇలా వేస్తూ వెళ్ళాలన్నమాట, దేవుడి వరకు వెళ్ళవు. సో అవన్నీ మీకు కావాలంటే తీసుకోండి, బట్ ఫోర్స్ చేస్తే మాత్రం మీ కంట్రోల్లో మీరు ఉండడానికి ట్రై చేయండి. నేను మాత్రం తైలం ఒక్కటే తీసుకున్నానమాట, ఎందుకంటే అది దేవుడి వరకు వెళ్తుంది అని. చాలామంది ఇలా తైలము ఇంకా కొన్ని నువ్వులు అవి ఉంటాయి కదా, అవి వేస్తున్నారు. సో తైలం ఇలా మనం ఇక్కడ వేస్తే ఒక పైపు గుండా అక్కడ శనిదేవుడి విగ్రహం ఉంది కదా, దాని మీద ఉన్న కలశంలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ శనిదేవుడి విగ్రహం మీదకి అభిషేకం చేసేటట్టు వీళ్ళు అరేంజ్ చేశారు. మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా అక్కడ మండపం ఉంది కదా, కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారనమాట. సో లోపల వరకు ఎవరిని కూడా అలౌ చేయలేదు. ఆ విగ్రహానికి ఆపోజిట్లో కృష్ణుణ్ణి, హనుమంతుల వారి విగ్రహాన్ని మనము చూడొచ్చు. ఇంకెవరన్నా అక్కడ హోమాలు కానీ దోష నివారణ పూజలు కానీ చేయించుకోవాలి అని అనుకుంటే, మధ్యలో మనకి ఇలా ఫెన్సింగ్ లాగా ఉంది కదా, అక్కడ పూజారులు చేయిస్తారు. శనిదేవుడి విగ్రహం ఆపోజిట్లో కూర్చోబెట్టి చేయిస్తారు. ఇక్కడ దర్శనానికి ఎక్కువ టైం పట్టదన్నమాట, జస్ట్ 5 మినిట్సే. శనిదేవుని విగ్రహం పక్కన పాదాలు ఉన్నాయి కదా, అవి సాక్షాత్తు శనీశ్వరుని పాదాలే అని బాగా నమ్ముతారు. ఈ ఊర్లో ఇంకొక విషయం కూడా నేను గమనించాను, ఏ హోటల్కి వెళ్ళినా శనిదేవుని ఫోటో పెట్టుకొని
వాళ్ళు పూజిస్తారనమాట. అండ్ ఇక్కడ ప్రసాదం ఇస్తారండి, కొబ్బరి ప్రసాదము చాలా చాలా బాగుంటుంది, కౌంటర్లో అమ్ముతారు, 20 రూపీస్ ఉంటుందన్నమాట, కంపల్సరీ తీసుకోండి. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కాసేపు టైం అది ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాబా గారి దర్శనం చేసుకోవాలంటే చేసుకోవచ్కోవచ్చు, లేదు అంటే ప్రశాంతంగా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే రూమ్ 100 రూపీస్ అని చెప్పాను కదా, అక్కడ అన్నదానం కూడా జరుగుతుందన్నమాట. లేదు రూమ్లో లేదు అన్నదానము ఆ టైంలో అంటే గుడి దగ్గర కూడా అన్నదానం అది జరుగుతుంది. సో అక్కడ భోజనం చేసి వెళ్ళచ్చు. ఫస్ట్ డే చాలా చక్కగా ప్రశాంతంగా గడిచిపోయింది. సెకండ్ డే ఏంటి అంటే నాసిక్ అండ్ త్ర్యంబకేశ్వర్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. యాక్చువల్గా 350 రూపీస్ పర్ పర్సన్ ఇస్తే డైరెక్ట్ వెహికల్స్ ఉంటాయి, మినీ వ్యాన్స్ ఉంటాయి కదా, అవి మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ 6 ఆర్ 7 అవుతుంది, ఇంకా లేట్ అయితే 9 అయిపోతుంది. ప్రాక్టికల్గా చూసుకుంటే వాళ్ళు 6కి స్టార్ట్ చేసి 6కి దింపేస్తామంటారు, కానీ మార్నింగ్ 8 తర్వాత స్టార్ట్ అయ్యి నైట్ 9 తర్వాత దింపుతారనమాట. సో ట్రైన్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. సో మేము ఆ టైంకి రీచ్ అవ్వలేమేమో, ట్రైన్ క్యాచ్ చేయలేమేమో అని చెప్పి మేము ఏం చేసామంటే గుడి దగ్గరే ఏదన్నా క్యాబ్ ఉంటారు, బయటనే చాలా క్యాబ్స్ ఉంటాయి, అక్కడ క్యాబ్ ఒకటి మాట్లాడేసుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 5:00 అలా స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ త్ర్యంబకేశ్వర్ వెళ్ళిపోయి రిటర్న్లో నాసిక్ చూసుకుంటూ వద్దాము అని స్టార్ట్ అయిపోయామన్నమాట. షిరిడీలో ఏంటి అంటే మీకు ఒకవేళ ఆన్లైన్లో టికెట్స్ దొరకకపోయినా దర్శనం టికెట్స్ అవి గుడి దగ్గర చాలామంది ఉంటారు, లైక్ అప్పటికప్పుడు టికెట్స్ అమ్మడం కానీ స్పెషల్ దర్శనాలు చేయించడం కానీ చేస్తూ ఉంటారు. సో అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మనకి డబ్బులు సేవ్ అయ్యి టైం సేవ్ అయ్యి ప్రశాంతంగా అయిపోవాలి అంటే మాత్రము వే అహెడ్, అంటే మనం షిరిడీకి ప్లాన్ చేసుకునే ముందే మనం ఫస్ట్ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నమాట, అది మనం ఫస్ట్ చేయాల్సిన పని. లేదు అంటే అక్కడ మనకి చాలా కమిషన్ రూపంలో తీసుకుంటారు. సో ముందుగానే టికెట్స్ అవి బుక్ చేసుకొని పెట్టుకోవడం చాలా బెటర్. అండ్ వీలైన వాళ్ళు ఆ మినీ వ్యాన్ తీసుకొని ఆ టూర్ కంప్లీట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే 350 రూపీస్ పర్ హెడ్ ఈజ్ వెరీ రీజనబుల్. ఇక్కడ కార్లో వెళ్ళాలి ఈ ట్రిప్ అంతా, అంటే త్ర్యంబకేశ్వర్ నాసిక్ అది తీసుకెళ్ళాలి అంటే అరౌండ్ 2000 అట్లా ఛార్జ్ చేస్తారండి. సో అవి కూడా ఆన్లైన్లో మనం ట్యాక్సీస్ అవి బుక్ చేసుకోవచ్చు, 2 to 2500 అలా వేరీ అవుతూ ఉంటాయి. సో మేము మంచి మాన్సూన్ సీజన్లో వెళ్ళాం కదా, అసలు ఎంత బాగుందంటే ఎస్పెషల్లీ మహారాష్ట్ర అయితే బెస్ట్ సీజన్ టు విజిట్ ఇన్ మాన్సూన్ అనమాట. మాన్సూన్ ఈజ్ ద బెస్ట్ సీజన్ మహారాష్ట్ర ఎస్పెషల్లీ. ఏ ప్లేస్కి వెళ్ళినా ప్రకృతి అయితే చాలా చాలా బాగుంటుంది, అసలు ఆ దారి ఉందండి నిజంగా, అసలు గ్లాసెస్ ఎత్తలేదన్నమాట మేము, వర్షం పడట్లేదు అలా అని, ఎండ కూడా లేదు, అసలు ఆ మాన్సూన్ క్లైమేట్, ఆ వాటర్ ఫాల్స్ ఎటు చూసినా ఏదో ఒక వాటర్ ఫాలే కనిపిస్తుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి మ్యూజిక్తో మీరు కూడా ఫీల్ అవ్వండి. ఉంది కదా, చూస్తూ చూస్తూనే త్ర్యంబకేశ్వర్ వరకు వచ్చేసామండి. ఇక్కడికి రాగానే కొంచెం లైట్గా చినుకులు పడుతున్నాయన్నమాట. యాక్చువల్గా ఇది బాగా సీజన్ అనమాట, మాన్సూన్లో ఎక్కువ మహారాష్ట్రకి బాగా విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ జనరల్ లైన్లో వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది, ట్రైన్ ఒకటి క్యాచ్ చేయాలి కదా. ఇంకా మేము ఏం చేసామంటే 200 రూపీస్ టికెట్ ఉంటుంది త్ర్యంబకేశ్వర్లో, అది తీసుకున్నాము. తీసుకొని అప్పుడు లైన్ ఎక్కువ లేదన్నమాట, డైరెక్ట్ మేము గుడి ముందు వరకు ఆల్మోస్ట్ వెళ్ళిపోయాము చాలా ఫాస్ట్గానే. సో ఆ టైంలో మేము వెళ్ళిన టైంకి కరెక్ట్గా బ్రేక్ ఇచ్చారనమాట, అలంకరణ బ్రేక్ ఇచ్చారు.
సో ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. మెల్లగా లైన్ అనేది కదులుతుంది. లోపల ఏంటి అంటే స్వామివారి ముందు ఫెన్సింగ్ లాగా వేసేస్తారు, ఆ మధ్యలో పురోహితులు కూర్చొని అర్చన ఇంకా ఏదన్నా పూజలుంటే చేయిస్తూ ఉంటారన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఈ టైంలో అక్కడ కూర్చొని పూజలు అవి చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మొబైల్ ఫోన్స్ అవి అలౌడ్ అన్నమాట, లోపలికి తీసుకెళ్ళచ్చు. సో జాగ్రత్తగా క్యారీ చేయండి, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది కదా. సో మన థింగ్స్ మన రెస్పాన్సిబిలిటీయే కాబట్టి. సో వన్స్ చూసారు కదా, గర్భగుడిలోకి ఎంటర్ అయిపోగానే ఎల్ఈడి స్క్రీన్స్ అవి పెట్టి స్వామివారిది టాప్ వ్యూ వెనకాల వ్యూ కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి ఓన్లీ ఫ్రంట్ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది కదా. సో మనగా స్క్రీన్ నుంచి వెనకాల ఎలా ఉంటుంది, పైనుంచి ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్, టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు షిరిడి వెళ్ళినా త్రయంబకేశ్వర్ వెళ్లకుండా మాత్రం అస్సలు వెళ్ళము. ఆర్కిటెక్చర్ కానీ ఆ ప్లేస్ కానీ చాలా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల వ్యూ అయితే అదిరిపోతుంది, ఎస్పెషల్లీ మాన్సూన్లో. ఎటు చూసిన వాటర్ఫాల్స్ అన్నమాట, మనం లెక్క పెట్టుకోవచ్చు 10 కన్నా పైగా వాటర్ఫాల్స్ మనం చూడొచ్చు. సో స్పెషల్గా ఏదో ఒక వాటర్ఫాల్స్కి వెళ్ళాలి అని మనం వెళ్ళని అవసరం లేదు, ఎటు చూసినా వాటర్ఫాల్సే ఉంటాయి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అయితే. త్ర్యంబకేశ్వర్ నుంచి నాసిక్ వచ్చే రోడ్లో అంజనేరి అనే గ్రామం ఉంది. ఇది హనుమంతుని తల్లి అంజనా పేరు మీద ఉంది. అక్కడికి మనం ట్రెక్కింగ్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఒక అంజనాద్రి ఫోర్ట్ కూడా ఉంటుంది. October 2 నుంచి February 2 వరకు ఆ ప్లేస్కి ట్రెక్కింగ్కి అలౌ చేస్తారు, తర్వాత సీజన్స్లో అలౌ చేయరు. కొండ కిందనే రోడ్డు పక్కన మనకి హనుమంతుడి దేవాలయం ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద హనుమంతుడి విగ్రహం తపస్సు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది సాక్షాత్తు హనుమంతుల వారి జన్మస్థలంగా పేరొందింది. అదేవేలో సంస్కృతి అనే హోటల్ ఉంటుంది. చాలా చాలా ట్రెడిషనల్ కాన్సెప్ట్ అన్నమాట. థాలీలో సర్వ్ చేస్తారు, ఇక్కడ పీటల మీద కూర్చొని భోజనం అది చేయాలన్నమాట. థాలీ వచ్చేసి 350 రూపీస్ మాత్రమే. సో మీరు అన్లిమిటెడ్ థాలీ తినచ్చు. ఒకవేళ మీ పర్సనల్ వెహికల్లో కానీ క్యాబ్లో కానీ ట్రిప్కి వెళ్తే మాత్రము ఈ ప్లేస్లో ఆగడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంటుంది, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ పంచవటి అండ్ తపోవన్ దర్శనం చేసుకోవడానికి స్టార్ట్ అయిపోయాము. పంచవటిలో ఫస్ట్ సీతామాత గుహలు దర్శనం చేసుకున్నామన్నమాట. చాలా సన్నగా ఉన్న గుహలోకి మనం వెళ్ళాలన్నమాట, పాతాళంలో ఉంటుంది. వనవాసం చేసే టైంలో సీతాదేవి ఉన్న ప్రదేశం అని కూడా చెప్తారు. సీతామాత గుహ ఆపోజిట్లోనే మ్యూజియం ఉంటుంది, జస్ట్ 1 రూపీ మాత్రమే ఛార్జ్ చేస్తారన్నమాట. సో లోపలికి వెళ్ళి మ్యూజియం విజిట్ చేసేయచ్చు. ఈ పంచవటి అనే ప్లేస్లో మొత్తం 9 ప్లేసెస్ ఉంటాయి మనం చూడదగినవి. అవేంటి అంటే త్రివేణి సంగమం, రామకుండ్, గంగా గోదావరి, అర్ధనారీశ్వర్ టెంపుల్, కపాలేశ్వర్ టెంపుల్, సీతా గుహ, పంచవటి అని చెట్లు ఉంటాయన్నమాట, 5 చెట్లు కలిసి ఉంటాయి ఒకే దగ్గర. ఇంకోటి గోరేరామ్ మందిర్ అండ్ కాలారాం మందిర్. ఈ కాలారాం మందిర్ ఏంటి అంటే అయోధ్య రామ మందిర్ నిర్మించేటప్పుడు ఇక్కడ కాలారాం మందిర్ దగ్గర పూజలు నిర్వహించిన తర్వాతే అక్కడికి వెళ్ళి అయోధ్య రాముడి పూజలు నిర్మించారంట. ప్రస్తుతం ఈ గుడిని ఇంకా డెవలప్ చేస్తున్నారు, సో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు మనం చూడొచ్చు. నేను ఇందాక పంచవటి దగ్గర వృక్షాలుంటాయి 5 చెట్లు అని చెప్పాను కదా, సో అవి ఇవే చెట్లు అన్నమాట. ఇక్కడ నుంచి త్రివేణి సంగమంకి చేరుకున్నాము. చూసారు కదా, ఎటు చూసినా కానీ మనకి నీళ్ళే కనిపిస్తున్నాయి, గంగామాత దర్శనం ఇస్తూ కనిపిస్తారు. ఎక్కడ చూసినా చాలా గుడులు ఉంటాయన్నమాట, చాలా శివలింగాలు ఉంటాయి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్ అయితే మాత్రము. అదే దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయండి, అర్ధనారీశ్వర టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, విగ్రహం చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట.
బేసిక్గా ఏంటి అంటే మనం 350 రూపీస్ పెట్టి వెహికల్లో వస్తాం కదా, ఆ వెహికల్ పంచవటి అంటే సీతాగుహల వరకే వస్తుందన్నమాట. అక్కడ నుంచి లోకల్ ఆటోస్ మాట్లాడుకొని వెళ్ళాలి అంటారు. అది ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాయి ఈ ప్లేసెస్ అన్నీ. సో లోకల్ ఆటోస్ అరౌండ్ 200 రూపీస్ 300 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో అక్కడ మనకి ఎక్స్ట్రా 300 రూపీస్ అవుతుంది. మన ఓన్ వెహికల్లో వస్తే మాత్రం అవసరం లేదు, వెహికల్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మీరు ఒకవేళ క్యాబ్ మాట్లాడుకున్నా కానీ మీరు ఈ విషయం కూడా మాట్లాడుకోండి, ఎందుకంటే ఎక్స్ట్రా 300 ఇచ్చి వెహికల్ వెళ్ళలేనంత రోడ్స్ అయితే అక్కడ ఉండవన్నమాట. ఏ వెహికల్ అన్నా ఈజీగా వెళ్ళిపోతుంది, కానీ మనం టెంపో మాట్లాడుకొని వస్తే మాత్రము వాళ్ళు సీతాగుహల్ వరకే మనల్ని డ్రాప్ చేసేస్తారు, ఆటోలో వెళ్ళమని చెప్తారన్నమాట. కపాలేశ్వర స్వామి దర్శనం తర్వాత గంగామాత టెంపుల్కి వెళ్ళిపోతాము. అక్కడ మనకి బోనాలు జరిగినట్టు అక్కడ వాళ్ళు కూడా గంగామాతకి బోనాలాగా చేస్తున్నారు. గోదావరి నది త్రయంబకంలో పుడుతుందన్నమాట. అంటే ఫస్ట్ పాయ గోదావరిది త్రయంబకంలో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇంకో రెండు నదులైన వరుణి మరియు తరుణి అనే నదుల్ని కలిసే ప్లేస్ కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు. సో ఇక్కడ చాలామంది శివునికి ఆ నీళ్ళతో అభిషేకం చేసి బాటిల్స్లో వాటర్ తీసుకొని వెళ్తూ ఉంటారు. మెయింటెనెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. చుట్టుపక్కల మనకి చాలా శివుడి టెంపుల్స్ కనిపిస్తాయి అండ్ హనుమంతుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ప్లేస్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో చుట్టుపక్కలంతా ఒకసారి మ్యూజిక్తో చూద్దామా. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 500 మీటర్స్ దూరంలో తపోవనం ఉంటుందన్నమాట. తపోవనంలో ఫస్ట్ మనం దర్శనం చేసుకునే ప్లేస్ లక్ష్మీనారాయణ మందిర్. తర్వాత అక్కడ నుంచి లక్ష్మణ మందిర్కి వెళ్తాము. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశం అన్నమాట ఇది. చాలా అందంగా మనకి ఇక్కడ కళ్ళకి కట్టినట్టు చూపించేటట్టు బొమ్మలు అవి ఏర్పాటు చేశారన్నమాట. చాలా చాలా బాగుంటుంది, కంపల్సరీ అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ అన్నమాట ఇది. ఇదే ప్లేస్లో లక్ష్మణుడు తపస్సు చేశారు అని కూడా చెప్తారన్నమాట. సో లక్ష్మణుడి విగ్రహాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి సీతామాత అగ్నిగుండంలో ప్రవేశం చేసిన ప్లేస్ కూడా మనం చూడొచ్చు. కొండ మీద సీతారామ లక్ష్మణుల ఆకారాలు కూడా మనం చూడొచ్చు అన్నమాట. చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక్కడే ఇదే ప్లేస్లో రాముల వారు సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయించారన్నమాట. ఇక్కడ మనం సీతాదేవి కుండలుగా ఏర్పడిన హోల్స్ కూడా మనం చూడొచ్చు. సీతాకుండ్ అంటారన్నమాట వాటిని.
సో లోకల్ వాళ్ళు మనకు వెళ్తే అక్కడ వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ये तीन भगवान को साक्षी मान के इधर सीता माता ने अग्नि में प्रवेश किया है. अग्निकुंड रावण जो लेके गए वो सीता माता का मायावी रूप रावण लेके गए पंचवटी सीता गुफा से. सीता माता का असल रूप तीन भगवान के सामने अग्नि में गुप्त रखा था. ये अग्निकुंड वाला महावी कुंड है सीता माता स्नान करने वाली जगह. नीचे कपिल ऋषि तप करके लाए. कपिला नदी त्र्यंबकेश्वर से आती गोदावरी, ये दोनों नदी का पीछे संगम होता है. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ మూడు కుండల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలుగా భావించి సీతాదేవి అగ్నిలో ప్రవేశం చేశారంట. యాక్చువల్గా అయితే రావణాసురుడు ఎత్తుకెళ్ళింది సీతాదేవిని కాదు, మాయావి రూపంలో ఉన్న సీతాదేవి. అగ్ని ప్రవేశం చేయగానే ఆ మాయ రూపంలో ఉన్న సీతాదేవి అగ్ని లోపలికి వెళ్ళిపోయి నిజమైన సీతాదేవి బయటికి వచ్చారంట. అసలు రాముడు అగ్ని ప్రవేశం చేయమని చెప్పడానికి గల కారణం కూడా ఇదే అని అక్కడ వాళ్ళు చెబుతున్నారు. దాని తర్వాత ఇక్కడ రాముల వారు సీతాదేవి లక్ష్మణుడితో సహా వనవాసం చేసిన కుటీరం కూడా ఇక్కడే ఉంది అని ఆ ప్లేస్ కూడా మనం చూడొచ్చు. ఇంకా చుట్టుపక్కల చాలా టెంపుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనం అన్నీ విజిట్ చేసేసుకొని మేము ఇంకా రైల్వే స్టేషన్కి రిటర్న్ వెళ్తున్నప్పుడు దారిలో మహారాష్ట్ర సీఎంకి ఫేవరెట్ పరాటా చాలా వెరైటీగా ఉంటుంది అంటే ఇక్కడ ఆగామన్నమాట. నిజంగానే చాలా బాగుంది. సో అక్కడ మేము వెళ్ళి తినేసి పార్సిల్ తీసుకొని డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. సో అక్కడి నుంచి మేము లోనావాలాకి వెళ్ళామన్నమాట. లోనావాలాకి ఎలా వెళ్ళాము, ఏమేమి చూసాము, ఎంత బడ్జెట్ అయ్యింది, ఈ డీటెయిల్స్ అన్నీ వేరే వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.